హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే అండి. ఈరోజు మీకు వేడి వేడిగా మటన్ పులావ్ చేస్తున్నామండి. మనం నార్మల్గా బిర్యానీ ఎప్పటికీ తింటూనే ఉంటాము. బిర్యానీ కంటే మటన్ పులావ్ అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి, బాగుంటుంది. మటన్ పులావ్ అంటే ఏదో కష్టపడేది ఏం లేదండి, ఇంట్లోనే ఈజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు, 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. 1/2 కేజీ మటన్ తీసుకుంటే 1 కేజీ రైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకున్నప్పుడల్లా పీసెస్తో సర్వ్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు విషయానికి వద్దాము. మటన్ ఈజీగా ఉడకాలి అంటే కుక్కర్ తీసుకుంటే బెటర్ అండి. కుక్కర్ని స్టవ్ వెలిగించి దానిపైన పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. 100 ml ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ను పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చిపోయేంత వరకు వేగిన వెంటనే దాంట్లో కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. పుదీనా కూడా గోలేంత వరకు వేడి చేశాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు చాలా హెల్దీ అండి, మంచి యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. పసుపు కొంచెం ఎక్కువైనా ఏం కాదండి, వేసుకోవాలి. దాన్ని కలిపేసుకున్న తర్వాత మటన్లో ముందుగానే ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ అన్నీ కలిపి పెట్టుకోవాలండి. ఆ కలిపి పెట్టుకున్న మటన్ని మనం బౌల్లో వేసేసుకోవాలి. అది పూర్తిగా కలిసేంత వరకు వెయిట్ చేయాలి. మటన్కి ఆయిల్ అంత పట్టేంత వరకు దాన్ని మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. 3 విజిల్స్ వచ్చాక మనం దాన్ని ఓపెన్ చేసేసి అందులోకి వెళ్ళి మటన్లోకి వెళ్ళి కూడా కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి అది ఈజీగా ఉడికిపోతుంది. పీస్ కూడా ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. కొంచెం ఉడికిన వెంటనే అది ఉడికేంత టైంలో మనం బిర్యానీ రైస్ని కూడా కడిగేసి పెట్టుకోవాలండి. మటన్ పీస్ ఉడికింది కదా, చూసారా ఇంత చక్కగా ఇచ్చుకోపోతుందో. ఇప్పుడు అందులో కొంచెం పుల్లని పెరుగు వేసుకోవాలండి. పుల్లని పెరుగుతో బాగా టేస్ట్ వస్తుందండి. పెరుగు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, నేను స్టవ్ ఫుల్లో పెట్టేశాను. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. అది మసిలేంత వరకు వెయిట్ చేయాలి. బాగా మసిలిన తర్వాత టేస్ట్ బాగుండడానికి నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా పెరుగు యాడ్ చేస్తున్నానండి. దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకున్నాను. అది మంచిగా బాగా కలుపుకోవాలి. మసులుతున్న వెంటనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీరను కూడా బాగా కలపాలి, అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ తీసుకోవాలండి. బిర్యానీ రైస్ కొంచెంగా వేస్తూ, బిర్యానీ రైస్ క్వాంటిటీని బట్టి మనం 1 కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి రైస్ మెజర్మెంట్ చేశానండి. అది 2 గ్లాసెస్ అయింది కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్లో రైస్ మునిగేంతవరకు కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు తీసుకోవాలండి. మటన్ పులావాలో మిరియాల పౌడర్ బాగా టేస్ట్ని ఇస్తుందండి. మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది బాగా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే మటన్ పులావ్ రెడీ. చూడండి ఏ విధంగా ఉడికిందో, చూస్తేనే నోరు ఉరుకుతుంది కదా అండి. నేను చెప్పిన విధంగా చేస్తే మీకు 100% రిజల్ట్ వస్తుందండి. చిన్న ఫస్ట్ టైం వంటకమే కానీ చాలా బాగా వచ్చిందండి, చాలా అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.